Bethesda Full Gospel Ministries presents. Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు. మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవునిగరమైన నామునికి స్తోత్రం. ఆశక్తి కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు, అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. మరి మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుడిని స్తోత్రించే భాగ్యం కృపగల దేవుడు అల్పుడైన నాకు అనుగ్రహించినందుకు నేను ప్రభుని స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా. ఇంతవరకు అద్భుతమైన సందేశం అందించిన దైవజనులు భాస్కర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. మన మధ్యన దైవజనులు యేసురత్నం గారికి మా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యాన్ని మొదటి వచనం చూడండి. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఆ తర్వాత మరి మాట్లాడుతూ వచ్చాడు, యెహోవాత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచనలు బలములు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవాయల భయభక్తులను పట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎవరి మీద? ఏ యెషయి ముద్దు నుండి అయితే చిగురుగా వచ్చాడో అతని మీద ఈ నిలుస్తుంది యెహోవా ఆత్మ. ఆ తర్వాత ఏం జరుగుతుంది? యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చును, తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. అంటే ఈ మాటలు మనం పరిశీలిస్తే ఎవరి మీద, ఎవరైతే యెషయి ముద్దులో నుండి చిగురుగా వస్తాడో ఆ చిగురుగా వచ్చిన ఆయన మీద దేవుని ఆత్మ వచ్చి నిలుస్తుంది. ఆ వచ్చిన ఆత్మ జ్ఞాన వివేకములు గల ఆత్మ, ఆలోచన ఇచ్చే ఆత్మ, బలమిచ్చే ఆత్మ, ఆధారముగు ఆత్మ. అంత మాత్రమే కాదు తెలివి, అంత మాత్రమే కాదు యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుస్తుంది. ఎవరి మీద? చిగురుగా వచ్చిన అతని మీద. ఏమన్నా దీని గురించే కాస్త ఇంకా మనం 60 యెషయా గ్రంథంలో మనం కాస్త ముందుకు వెళితే 61వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే ఆయనే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. చూడండి చూడండి, దేవుని ఆత్మ నా మీదకి వచ్చింది. అక్కడ ఏమని రాశాడు ఇంతకుముందు 11వ అధ్యాయంలో? చిగురుగా వస్తాడు, దావీదుకు చిగురుగా వస్తాడు, అతని మీద యెహోవా ఆత్మ నిలుస్తుంది అని చెప్పాడు. ఇక్కడ ఆయనే సూటిగా ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ మాటలు మనం పరిశీలిస్తే దేవుని ఆత్మ ఈయన మీద ఉంది. ఆ ఆత్మ సహాయం వలన ఏం చేస్తాడంట?
ఎందుకు దేవుని ఆత్మ ఈయన మీదకి వచ్చి నిలిచిందంట? దీనులకు సువర్తమానం ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, బంధింపబడిన వారిని విడిపించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, యెహోవా హితవచనం ప్రకటించడానికి, బూడిదకు ప్రతిగా జనాలకు పూదండను ఇవ్వడానికి, భారతభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రం ఇవ్వడానికి, అంత మాత్రమే కాదు దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము అనుగ్రహించడానికి, ఇలా చేయటానికి దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? యెషయ మొద్దు నుండి వచ్చిన చిగురు మీదకి దేవుని ఆత్మ వచ్చింది. హల్లెలూయా. ఇందుకే యెషయ మొద్దు నుండి వచ్చిన చిగురు ఎవరు? అది యెషయ మొద్దు నుండి వచ్చిన చిగురు మీద దేవుని ఆత్మ ఉంది. ఆ ఆత్మ వలన, ఆత్మ సహాయం వలన ఇలా చేస్తున్నాడు. ఇంతకీ ఎవరు అంటే, దీన్ని అక్షరాల లూకా శుభవార్తలో మనం చూస్తామండి. దాని జవాబు లూకా శుభవార్తలో 4వ అధ్యాయం తీయండి. లూకా శుభవార్త 4వ అధ్యాయము. ఈ మాటలు నేనే ఇప్పుడు నెరవేరింది అని చెప్పిన మొనగాడు ఎవరో అక్కడికి వెళ్తే మనకు అర్థమైపోతుంది. 4వ అధ్యాయము, లూకా శుభవార్త 4వ అధ్యాయము. 4వ అధ్యాయములో ఇక్కడ చూడండి, నేను మీకోసం చదువుతాను 16వ వచనం కానుండి. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేయుతునకు వచ్చెను. ఇక్కడ ఆయన అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసయ్య. అక్షరాల ఆయనే. ఆయన తాను పెరిగిన నజరేయుతుకు వచ్చెను, తన వాడుకు చెప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుడికై నిలిచిచుండగా. చూడండి చూడండి, ఆయనకు ఒక వాడుకు ఉంది. ప్రతి విశ్రాంతి దినాన ఎక్కడికి వెళ్ళేవాడు? మీరు ఎలాగైతే శుక్రవారం ఆదివారం సమాజ మందిరంకి వస్తున్నారో అలాగే ఆయన కూడా సమాజ మందిరానికి వెళ్ళి నిలిచి వాక్యం చదివే అలవాటు ఆయనకు కూడా ఉంది. అతని చేతికి ప్రవక్త అయిన యెషయా గ్రంథం అతని చేతికి ఇవ్వబడెను. అతడు గ్రంథం విప్పి ఇదిగో ఈ మాటలు చదువుతున్నాడు. యెషయా గ్రంథంలో ఇందాక మనం చదువుకున్న 61వ అధ్యాయంలో ఉన్న మాటలు ఏంటి? ఆ మాటలు, ప్రభు ఆత్మ నా మీదే ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును, కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథమును చుట్టి పరిచారాలకు ఎక్కిచ్చి కూర్చుండి కూర్చుండెను. సమాజంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన అంటున్నాడు, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారికి చెప్పసాగెను. ఇంతకీ నేడు మీ వినికిడిలో ఈ వాక్యం నెరవేరింది. వాక్యం ఎప్పుడు ఇవ్వబడింది? యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మొదటి వచనంలో అక్కడ ఆరంభమైంది, యెషయ మొద్దులో నుండి చిగురుగా వస్తాడని. చిగురుగా వచ్చిన అతగాని మీద యెహోవా ఆత్మ ఉంటుందని, ఆ ఆత్మ ఉంటే ఏం చేస్తాడు అనే మాట ఇక్కడ 61వ అధ్యాయం యెషయా గ్రంథంలో మళ్ళీ అదే ప్రవక్త మళ్ళీ మాట్లాడతాడు. ఇదిగో దేవుని ఆత్మ నా మీద ఉన్నది, ఆ ఆత్మ సహాయం వలన బీదలకు సువార్త ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు, అలాగే గురుడి వారికి చూపు కలిగించుటకు, చెరలో అలాగే మరి బూడిదకు ప్రతిగా పూదండను ఇవ్వటానికి, దుఃఖానికి ప్రతిగా స్తుతి వస్త్రం ఇవ్వటానికి, బూడిదకు ప్రతిగా పూదండలు ఇవ్వటానికి ఆయనను అభిషేకించి పంపించాడు అనే మాట అక్కడ చెప్తా ఉంటాడు. కోటాలు చప్పళ్ళ కొట్టి దేవుని కనబడదాం. హల్లెలూయా. ఇప్పుడు ఆ మాటలు పలికి ఇవన్నీ మీ వినికిలో ఈరోజు నెరవేరిని అని చెప్పిన మొనగాడు ప్రపంచ చరిత్రలో ఆ యెషయ ప్రవచించిన తర్వాత 700 సంవత్సరాల తర్వాత యేసయ్య వచ్చి ఆయన అదే ప్రతిని ఆయన చదివి ఇప్పుడు అంటున్నాడు, ఈ చదవబడిన లేఖనం మీ పట్ల నేడు నెరవేరింది. అంటే నెరవేరిందంటే ఎవరిలో నెరవేరుతుంది? మన యేసయ్యలో నెరవేరిందని ఆయనే చెప్పారు. కొట్టాలి చప్పట్లు. హల్లెలూయా. కొట్టాలి చప్పట్లు. ఆయనలో నెరవేరిని, ఆయనలో నెరవేరింది. ఎందుకు యెషయ మొద్దు? యెషయ మొద్దు ఎలా అయిపోయింది? అసలు ఇంతకుముందు అది ఎలా ఉండేది? నిజంగా ఇజ్రాయెల్ అంటే దేవునికి ఎంతో ఇష్టమైన దేశం. ఇజ్రాయేలీలు అంటే, ఇజ్రాయెల్ జనాంగం అంటే దేవునికి ఎంతో ఇష్టమైన ప్రజ. ఆ ఇజ్రాయేలీని దేవుడు ప్రత్యేకమైన జనాంగంగా దేవుడు వారిని నియమించుకున్నాడు. వారు స్పెషల్, ప్రపంచంలో వాళ్ళ స్పెషల్ దేవునికి. అయితే అలాంటి స్పెషల్ అయిన వారిని దేవుడు ఎంత దీవించాడో ద్వితీయోపదేశ కాండంలో 33వ అధ్యాయంలో 29వ వచనంలో అక్కడ ఈ మాట రాయబడడం చూడండి, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా, యెహోవా రక్షించిన నిన్ను పోలినోడెవడున్నాడయ్యా, ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము అనే మాట. ఈ మాటలు మనం పరిశీలిస్తే ఆయన ఇజ్రాయేల్ని ఎంత దీవించాడు, ఎంత కేడముగా ఉన్నాడు, ఎంత ఔన్నత్యంగా ఉన్నాడు, ఎంత సహాయకారిగా ఉన్నాడు ఇజ్రాయేల్కి. అలా సహాయకారిగా ఉంటూ ఔన్నత్యంగా చేసి వారిని కేడముగా ఉండి వారిని బలపరుస్తూ వారికి సహాయం చేస్తూ వారిని అలా బ్లెస్ చేశాడు. ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయేల్ వైపు చూచేటట్టుగా దేవుడు హెచ్చించాడండి. మారుమూల గ్రామమైన ఇజ్రాయేల్ చిన్న దేశాన్ని దేవుడు ఎంత హెచ్చించాడు. అయితే అంత హెచ్చించబడిన తర్వాత వాళ్ళు అడిగారు, అయ్యా అన్ని దేశాలకు రాజులు ఉన్నారు, మాకు కూడా రాజు కావాలని. సరే వాళ్ళు అడుగుతున్నారు కదా, ముందే అన్నాడు, నేనే కదా అయ్యా మిమ్మల్ని పరిపాలించేది, న్యాయాధిపతులు పెట్టి నేను పరిపాలిస్తున్నాను, న్యాయాధిపతుల ద్వారా మీకు మంచి పరిపాలన అందిస్తున్నా, మీ మీదకి వచ్చే ప్రతి సమస్యకు నేను కదా జవాబిస్తున్నా, ఎందుకయ్యా మీకు రాజు వద్దు సమస్య పడతారు
కాదయ్యా, మాకు రాజు కావాలయ్యా. అన్ని దేశాలకు రాజులు ఉన్నారు, మాకు రాజు లేడు, మాకు రాజు కావాలి. సరే, ఎన్నిసార్లు చెప్పినా వద్దు అనకుండా అదే కావాలి అని అడుగుతుంటే ఒక్కోసారి మనం కూడా కావాలి 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 కావాలంటే అది ఇస్తాడు, దానివల్ల మనకు సమస్య. ఏదైనా కావాలి కావాలి కావాలని మాటి మాటికి మనం అడిగితే ఇస్తాడు, కానీ సమస్య. ఇజ్రాయేలీకి ఎంత సమస్య వచ్చిందో చెప్తాను వినండి. వాళ్ళు కావాలి కావాలంటే సరే మీరు కావాలన్నారుగా ఇస్తానని రాజునిచ్చాడు. ఆ రాజు ఎంత ఉంటాడు, ఇజ్రాయేలీలందరి మధ్య నడుస్తుంటే ఇక్కడ నుండి పైకి కనిపిస్తాడనమాట. అంత హైట్, ఆయన అంత స్టౌట్ పర్సనాలిటీ. ఆయన చూస్తేనే సింహ స్వప్నం. అలాంటి వాడు తీసుకొచ్చి రాజుగా దేవుడు నియమించాడండి. అతని పేరేంటి చెప్పండి? సౌలు. బెన్యామీయుడైన సౌలు అతను రాజుగా నియమించాడు దేవుడు. 40 సంవత్సరాలు పరిపాలించాడు. వంకరోడు, కొద్ది దినాలే మంచోడుగా ఉన్నాడు, కానీ తర్వాత వంకరోడు అయిపోయాడు. దేవుడు అతను అసలు రాజుగా చేసినందుకే నొచ్చుకున్నాడంట, పశ్చాత్తాపడ్డాడంట. అలాంటి వాడు అతను, దేవుడు విడిచిపెట్టేశాడు అతన్ని. ఆ తర్వాత అతని ప్లేస్లో 40 సంవత్సరాల తర్వాత దావీదును రాజుగా దేవుడు నియమించాడు. అద్భుతమైన పరిపాలన చేశాడు. అతని కంటే అద్భుతమైన పరిపాలన చేశాడు వాళ్ళ కొడుకు సొలొమోను. అతడు కూడా 40 సంవత్సరాల పరిపాలన చేశాడు. దావీదైతే ఎప్పుడు కత్తి తీసి ఆ కత్తి తడుస్తూనే ఉండేది, ఎప్పుడు ఆ కత్తి తడారేది కాదట. కానీ సొలొమోను కత్తి పట్టకుండా 40 సంవత్సరాలు జ్ఞానంతో, దేవుడిచ్చిన జ్ఞానంతో అద్భుతమైన పరిపాలన అందించాడు. ఈ 120 సంవత్సరాల పరిపాలన అయిన తదుపరి సొలొమోన్ చేసిన కొన్ని తిక్కల పనుల వల్ల సొలొమోన్ టైంలో దేవుడు విడిచిపెట్టేలేదు. కానీ అతని కుమారుడు రెహబాం పరిపాలనలోకి వచ్చాడండి. ఏమంటే అది మొద్దు ఎందుకు అయిపోయిందో చెప్తున్నాను. ఏమంటే అనేక సార్లు మన జీవితంలో ఎందుకు మొద్దులాగా అయిపోయామో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి ఫీడ్బ్యాక్, ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ మనం ఆలోచించాలి. ఎందుకు మన జీవితం ఎట్లా అయిపోయింది, ఎందుకు ఎట్లా అయిపోయాం, అయిపోతుంది మన పరిస్థితి ఒక్కసారి ఆలోచిస్తే ఇదిగో నేను చెప్పిన ఈ మాట మీకు కూడా అర్థమవుతుంది. అసలు ఇజ్రాయేలీలు ఎంత బాగుండాలి, ఎంత దీవించబడ్డారు, వాళ్ళు ఎందుకు అలా అయిపోయారు, అలా అయిపోవడానికి కారణాలు ఏంటో కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఈయన చేసిన కొన్ని తిక్కల పనుల వల్ల దేవుడు ఆయన విడిచిపెట్టేశాడు. అతని కుమారుడైన రెహబాం వచ్చేటప్పటికి దేశం 2 ముక్కలు అయిపోయిందండి. అతని దగ్గర సేవకుడిగా ఉన్న యెరోబాము తిరుగుబాటు చేశాడండి. అతనికి సపోర్ట్ చేశారు 10 గోత్రీకులు. మొత్తం 12 గోత్రాలు ఒక దేశం అయితే ఆ 12 గోత్రాల్లో 10 గోత్రాలు కలిపి ఒక దేశంగా ఫామ్ అయ్యి మాకు నువ్వే కావాలని యెరోబామును రాజుగా వాళ్ళు ఎన్నుకున్నారు. ఇజ్రాయెల్ దేశం మాదే అన్నారు. ఇక ఎందుకంటే మ్యాక్సిమం 12 గోత్రాల్లో 10 గోత్రాలు అటు సైడ్ అయిపోయింది అంటే ఇక వాళ్ళదే రాజ్యం అయిపోయింది. ఇజ్రాయెల్ దేశం మాదే అనుకున్నారు, ఇక ఇజ్రాయెల్ అని పేరు పెట్టుకున్నారు. ఇక 2 గోత్రాలు మాత్రమే మిగిలినాయి. ఆ 2 గోత్రాలకి రాజుగా రెహబాము రాజయ్యాడండి. ఈ 2 గోత్రాలకి యూదా అనే పేరు పెట్టుకున్నారు. యూదాకి జెరూసలేం క్యాపిటల్, అయితే మరి ఇజ్రాయెల్ దేశానికి సిరియా క్యాపిటల్ అని పేరు పెట్టుకున్నారండి. ఇక ఆ క్యాపిటల్ సిటీగా పెట్టుకుని వారు పరిపాలన చేయడం ప్రారంభించారు. జాగ్రత్త గమనించండి. ఇక అలా పరిపాలన చేసిన తదుపరి ఆ పరిపాలన ఎంతవరకు వెళ్ళిందంటే ఇజ్రాయెల్ దేశాన్నేమో 20 మంది రాజులు పరిపాలన చేశారు. యూదా దేశాన్నేమో 19 మంది రాజులు పరిపాలన చేశారు. ఈ మొత్తం టర్మ్ ఎంతంటే 321 సంవత్సరాలు. వాళ్ళు వీళ్ళు కలిసి 321 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఈ రాజులు ఒకడు మంచోడు వచ్చేవాడు, వాడు పరిపాలన చేసి అమ్మయ్యా కడుపు నిండింది, కన్ను నిండింది, అంతా బాగుంది అనుకున్న టైంలో ఇప్పుడు ఇలా మళ్ళీ పాపిష్టి పనులు చేయడం మొదలెట్టేవాళ్ళు. మళ్ళీ ఓ చెడ్రాజులు పంపించేవాడు. ఆ చెడ్రాజు వచ్చి పిచ్చ కొట్టుడు కొట్టి ముక్కు తీసి నేలకు రాపి నానా తిప్పలు పెడుతున్నా మళ్ళీ ఏడ్చేవాళ్ళు. అయ్యో ప్రభువా అయిపోయామయ్యా, అయ్యా అయ్యా అని ఏడుస్తుంటే మళ్ళీ వాళ్ళు ఏడుపును వాళ్ళ పశ్చాపతాపం చూసి వాళ్ళని తప్పించి దేవుడు మళ్ళీ ఒక మంచి రాజును పెట్టేవాడు. చూడండి, మళ్ళీ మంచి రాజు వచ్చేవాడు, మళ్ళీ శరామామలు అయిపోయాడు, మళ్ళీ తర్వాత ఒక చెడ్డరాజు వచ్చేవాడు, మళ్ళీ వాళ్ళు మంచి రాజు. ఇలా ఎక్కువ మంచి చెడ్డరాజులే ఇజ్రాయేలీని యూదులను పరిపాలన చేశారంట. ఎక్కడికి వచ్చిందంటే పరిస్థితి, ఇక ఈయన పరిపాలన అంతమైపోయింది. అష్షూరీయులు పరిపాలనలోకి వచ్చారండి. అష్షూరీయులు వీళ్ళని తుత్తునీలుగా ఓడించి ఇక అష్షూరీయులు పరిపాలనలోకి వచ్చారు. అష్షూరీయులు పరిపాలనలోకి వచ్చారంటే ఇక అన్యదేశస్తుల రాజులు అనమాట. ఇక వాళ్ళ పరిపాలనలోకి వచ్చారు. వాళ్ళు అయిపోయిన తర్వాత బ్యాబిలోనియన్స్ పరిపాలనలోకి వచ్చారు. వాళ్ళు అయిపోయిన తర్వాత రోమన్స్ ప్రభుత్వ పరిపాలనలోకి వచ్చారండి. ఇక రోమన్స్ అయిపోయిన తర్వాత హిట్లర్ పట్టుకొని చెత్త కొట్టేశాడు, ఊచకోత కోసేశాడండి. టైటస్ ఊచకోత కోసేశాడండి. భయంకరమైన పరిస్థితి కదండి, భయంకరమైన పరిస్థితి. బొబ్బలు పెట్టేశారండి వీళ్ళంతా. దెబ్బలాగైపోయింది. ఇజ్రాయెల్ దేశాన్ని వదిలిపెట్టి చెల్లా చెదిరైపోయి పారిపోయారండి మొత్తం. ఇజ్రాయేల్ దేశంలో యూదుడు అనేవాడు లేకుండా మొత్తం చెల్లా చెదిరైపోయింది. దెబ్బ అయిపోయింది, అది మొద్దు అయిపోయింది, మొద్దులాగా అయిపోయింది. అన్యులు తొక్కేశారు దాన్ని, మొద్దు అయిపోయింది. అందులో మంచి అనేది ఏది వినబట్టలే. అంతా ఏడుపుకోవాలి, అంతా వేదన, అంతా రోదన, అంతా అంగలారిపోయి, అంతా వేదన, భయంకరమైన పరిస్థితి. అలా మారిపోయిందండి ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం అలా మారిపోయింది. ఎలాంటి బాగున్న దేశం ఎలాగైపోయింది, ఎందుకు అయిపోయింది? వాళ్ళ మార్పు లేకపోతే, వాళ్ళ తిక్కల పనుల వల్ల, వాళ్ళు చేసే పొరపాటు వల్ల అలా అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత
ఇప్పుడు మొద్దుగా అయిపోయిన ఇజ్రాయెల్ దేశాన్ని, ఎందుకు పనికి రాకుండా అయిపోయిన ఇజ్రాయెల్ దేశాన్ని ఆ మొద్దును చిగురింపజేయటానికి యెషయి నుండి, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని ఆ మొద్దు నుండి చిగురుగా వచ్చాడు. ఎవరంటే మన ప్రభువైన యేసయ్య. హల్లెలూయ. హల్లెలూయ. యెషయి మొద్దు నుండి చిగురుగా వచ్చాడు మన ప్రభువైన యేసయ్య. హల్లెలూయ. హల్లెలూయ. దాని గురించి మనం యిర్మీయా గ్రంథంలో 23:5 మనం చూస్తే దావీదుకు నీతి చిగురుగా రాబోతున్నాడు అని ఆయన ప్రవచించాడు. ఒక్కసారి చదువుతారు ఎవరైనా, దావీదుకు నీతి చిగురుగా పరిపాలన చేయడానికి రాబోతున్నాడు అనే మాట ఉండదు. చూడండి, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు, నీతి చిగురును పుట్టిస్తాను. నీతి చిగురుగా పుట్టించబోతున్నాను దావీదుకి. ఇప్పుడు ఈ నీతి చిగురుగా రాబోతున్నాడు. ఎవరా నీతి చిగురు? దావీదుకు చిగురు ఎవరు? ప్రకటన గ్రంథం 5:5 మనం పరిశీలిస్తే, జాగ్రత్త వినండి, అక్కడ ఒక గ్రంథం ఉంది, 7 seals వేసి ఉన్నాయి ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ పుస్తకానికి. 7 ముద్రలు ఉన్నాయి గ్రంథం. లోపల బయట రాసి ఉంది. ఏం రాసి ఉందో ఎవరికి తెలియదు. ఇట్లా దీన్ని చదవటానికి కానీ గ్రంథాన్ని విప్పటానికి కానీ అర్హుడు ఎవడైనా ఉన్నాడా అనే ప్రకటన జరిగింది. ఒక్కడు కూడా ముందుకు రాలా. ఎవరు లేరా? ఏడుస్తున్నాడు, నాకు ఆ గ్రంథంలో ఏముందో తెలియాలని ఏడుస్తున్నాడు యోహాన్ అనే ఆ శిష్యుడు. అక్కడ ఏడుస్తున్న సమయంలో అక్కడ ఏమని రాసి ఉందో నేను మీకోసం చదువుతున్నాను. చూడండి, నేను మీకోసం చదువుతున్నాను. చూడండి, 5 వచనం, ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందునని నాతో చెప్పెను. ఎవరెవరు వస్తున్నారు? దావీదుకు చిగురైన, దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం ఆయన రాబోతున్నాడు. కొట్టాలి చప్పట్లో. దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం జయం పొందాడు. ఆయన వస్తున్నాడు, ఆ గ్రంథాన్ని విప్పుతున్నాడు. ఆమెన్. ఎందుకు ఆయన జయం పొందింది? దేని మీద? మరణం మీద జయం పొందాడు, పాతాళం మీద జయం పొందాడు, సమాధి మీద జయం పొందాడు, పాపం మీద జయం పొందాడు. జయ వీరుడు ఆయన, జయం పొందిన వాడు ఆయన. దావీదు చిగురుగా ఆయన రాబోతున్నాడు, యూదా గోత్రపు కొదమ సింహంగా ఆయన రాబోతున్నాడు. ఇంతకీ మీకు దావీదు చిగురు అంటే ఎవరో మీకు అర్థమైపోయింది. ఇప్పుడు దావీదు చిగురు ఎవరు? యెషయి మొద్దు నుండి ఏం రాబోతుంది? చిగురు యెషయి మొద్దు నుండి. అది అందులో ఉన్న అంతరార్థం. ఇక్కడ కూర్చున్న మీకు ఇందులో నుండి ఒక సందేశం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇంతవరకు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాం, ఇప్పుడు ఫ్లాష్లోకి వద్దాం. అదేంటంటే, ఆ రోజున ఇజ్రాయేలు దేశానికి మళ్ళీ చిగురు పుట్టించడానికి యేసయ్య వచ్చాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీకు, టెలివిజన్ ముందు కూర్చున్న మీకు, ముద్దైపోయిన మీ జీవితాలను చిగురు పుట్టించడానికి యేసయ్య ఈరోజు మన ముందుకు వచ్చాడు. ఆయన టెలివిజన్లో మీ ముందుకు వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? ఈ ప్రోగ్రామే మీరు ఎందుకు పెట్టుకొని చూడాలి అంటే, ముద్దైన మీ జీవితాలు చిగురు పుట్టబోతున్నాయి. దైవజనునిగా ప్రవచిస్తున్నాను, మీ జీవితాలు 2019లో చిగురించబోతుంది. నూతన చిగురు రాబోతుంది మీ జీవితాల్లో, నూతన శకం ఆరంభం కాబోతుంది. ఎన్నాళ్ళు మీ జీవితం వేరు, ఇక నుండి మీ జీవితం వేరు, జీవితం వేరు. నూతన చిగురు మన జీవితాల్లో పుట్టించడానికి మన ప్రభు అయిన యేసయ్య వచ్చాడు. ఆయన హల్లెలూయా. ఎలాగో చెప్తాను, ఎలాగో చెప్తాను, 2 మాటలు వినండి. యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే, ఆ 37వ అధ్యాయంలో మనం ఈ మాట మనం చూస్తామండి. యెహెజ్కేలు దైవజనుడు, ఈయన ప్రార్థన చేస్తున్నాడు ఇజ్రాయేల్ గురించి. ప్రార్థన చేస్తుంటే ఆయన యెహోవా ఆత్మ ఈయన మీద కూడా వచ్చిందండి. యెహోవా ఆత్మ వచ్చినప్పుడు ఈయన ఆత్మవశుడై ఉన్నాడు. ఆత్మవశుడై ఉండగా దేవుడు ఆయన అలా పట్టుకొని తీసుకెళ్ళిపోయాడండి. ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడంటే, ఎండిపోయిన ఎముకలు గల లోయలోకి తీసుకెళ్ళిపోయాడు. ఆ లోయలోకి వెళ్ళాడు. ఆ లోయ అంతా ఎండిపోయిన ఎముకలతో నిండిపోయి ఉంది. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా అని. ఈ ఎండిపోయిన ఎముకలు చిగురించగలవా, లేకపోతే ఇవన్నీ ఈ ఎండిపోయిన ఎముకలు మళ్ళీ బ్రతకగలవా అని అడిగాడు. బ్రతకగలవా అంటే ఇప్పుడు ఈయన బ్రతుకుతాయి అని చెప్తాడా, బ్రతకలేవని చెప్తాడా? దేవుడు తలుచుకుంటే ఏదైనా ఎండిపోయిన మీ జీవితం చిగురు పుట్టగలదా? దేవాది నీకే, నీ చిత్తమే, నీకే సాధ్యం అని చెప్పాలి. కానీ నా లైఫ్లో మళ్ళీ మంచి రోజులు చూడటం సాధ్యపడదు అనబాకండి. మీ నోటితో మీ లైఫ్ని చెప్పించుకోవద్దు. ఖచ్చితంగా నా దేవుడు తలుచుకుంటే ఏదైనా, ఎండిపోయిన నా జీవితాన్ని ఆయన, మూడైపోయిన నా జీవితాన్ని ఆయన, నా పరిస్థితులన్నీ ఆయన, నా స్థితిగతులన్నీ ఆయన మార్చగలడు. ఆమెన్. ఖచ్చితంగా మరి అది నమ్మి మనం చెప్పాలి. ఈయన అంటాడు తెలివిగా, అది నీకే తెలుసయ్యా, ఎందుకంటే నువ్వు అనుకుంటే ఏదైనా, అప్పుడైతే నువ్వు మాట్లాడు. ఏంటంటున్నాడు?
నువ్వు మాట్లాడు, అది నీ నోట్లో పెట్టాను ఆ సత్తా, నువ్వు మాట్లాడు. నేనేం మాట్లాడాలయ్యా? ఇప్పుడు మాట్లాడు. ఎండిపోయిన ఎముకలారా, మీరు ఒకదానికొకటి అచ్చుకబడునుగాక అని నువ్వు మాట్లాడు అన్నాడు. మనమేమంటా? మనం మాట్లాడితే అలా ఎతికింటుందా? ఏంటి ప్రభువాలు దూకలేస్తున్నావు, నువ్వు మాట్లాడయ్యా, నేను మాట్లాడితే ఏమైంది అంటాం కదా. ఆయన అంటున్నాడు నువ్వు మాట్లాడు. ఏమని? ఎండిపోయిన ఎముకలారా, మీరు ఒకదానికొకటి అచ్చుకబడుదురుగాక అను. సరే, ఆయన అనమంటున్నాడని ఈయన కొంచెం ధైర్యం చేసుకొని, ఎండిపోయిన ఎముకలారా, మీరు ఒకదానికోటి అతుకబడుదురుగాక అన్నాడండి. ఆ మాట అనేటప్పటికీ శబ్దం వచ్చింది. ఏమైందంటే అక్కడక్కడక్కడ పడిపోయిన ఎముకలన్నీ ఒకసారి వచ్చేసి అస్తపంజరాలుగా టకటకటకట, ఇప్పుడు ఇంతవరకు ఎముకలు ఎముకలులాగా ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ అస్తపంజరాలు అయిపోయినాయి. 100 అస్తపంజరాలు అయిపోయినాయి అక్కడ. హల్లెలూయా. ఈయన ఆశ్చర్యపోతున్నాడు, ఎండి ఎముకలు అటు ఇటు పడిపోయిన ఎముకలన్నీ ఇప్పుడు అస్తపంజరాలు అయిపోయినాయి ఏంటని ఆశ్చర్యపోతూ ఉండగా, ఇప్పుడు మళ్ళీ నువ్వు పలకాలి. ఏంటో చెప్పనా? మీ పైన నరాలు వచ్చి, మీ పైన కండరాలు వచ్చి, మీ పైన చర్మం కప్పబడునుగాక అని నువ్వు అను. ఇంతకుముందు అంతే, ఇప్పుడు ఎముకలన్నీ అస్తపంజరమైంది కదా, ఇప్పుడు అంటే ఏం జరిగిందో చూద్దామని మళ్ళీ ఈ మాట అన్నాడండి. అనేటప్పటికీ నిజంగా వాటి మీద నరాలు వచ్చేసినాయి, వాటి నరాల మీద కండరాలు వచ్చేసినాయి, కండరాల మీద చర్మం కప్పబడింది, ఇప్పుడు మనిషి శవం లాగా. ఓ బాడీ, అద్భుతం కదా, అద్భుతం కదా. ఇప్పుడు అంటున్నాడు చచ్చిపోయిన శవం లాగా, బాడీ లాగా అక్కడ ఉంది. ఇప్పుడు అంటున్నాడు మీరు జీవంతో బయటకు వచ్చుదురుగాక అను. అను అనేటప్పటికీ ఈయన ఆ మాట, మీరు జీవం పోసుకొని బయటకు వచ్చుదురుగాక అన్నాడండి. ఇప్పుడు వీళ్ళంతా నడుచుకొని లోయలో బయటకు వెళ్ళిపోయారు. లోయ అంత ఖాళీ అయిపోయింది. కొట్టాలి గట్టిగా, కొట్టాలి గట్టిగా, హల్లెలూయా. మీ నోటికి నా నోటికి అంత సత్తా ఉందండి. 2018 వరకు మీ నోటితో అన్ని శాపనార్థాలే, మీ నోటితో అన్ని అపశకునం మాటలే, మీ నోటితో అది జరగదు, ఇది జరగదు, అది అవ్వదు, ఇదో దేవుడు తలుసుకున్నా. అబ్బో, దేవుడు తలుసుకున్నా అవ్వదనేసారు మీరు. నా దేవుడు తలుసుకుంటే సెకండ్లో మీ పరిస్థితి మార్చేయగలడు ఆయన. సెకండ్లో, అంతకన్నా ఎక్కువ టైం అక్కర్లేదు ఆయనకి. సెకండ్లో పరిస్థితి మార్చగలిగిన సత్తా కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నాం. ఇప్పుడు ఈయన చూడండి, ఈయన నోటితోనే పలకమన్నాడు. ఈరోజున ఎవరు పలకాలి? నేను పలకాలా? మీరు పలకాలా? నా జీవితం గురించి నేను పలకాలి, మీ జీవితం గురించి ఏమని పలుకుతారు? నా శాపకరమైన పరిస్థితులన్నీ ఆశీర్వాదంగా మారునుగాక అనండి. నా మొద్దైపోయిన జీవితం చిగురు పుట్టునుగాక అనండి. నా రోగం తగ్గునుగాక అనండి. నా పేదరికం తొలగిపోనుగాక అనండి. నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోనుగాక అనండి. మీ నోటితో ఏం కావాలని మీరు కోరుకొని ప్రార్థిస్తున్నారో అది జరుగునుగాక అని పలకండి. పలకండి, పలకండి. ఒకసారి మీరు ఆమె నాకు ఆమె చెప్పడం కాదు, మీ నోటితో మీరు పలకండి. మీకేం కావాలని మీరు అనుకుంటున్నారు, మీ నోటితో పలకండి, మీ నోటితో పలకండి, పలకండి, పలకండి. ఎస్, నిజంగా చెప్తున్నాను, విశ్వాసంతో గుండెలు నిండం, కాన్ఫిడెన్స్, విశ్వాసం నింపుకొని పలకండి. మీకేం కావాలో, దేవుడు మీకేం చేయాలనుకున్నారు అది పలకండి. మీ కుడి హస్తం పైకెత్తండి, మీ కుడి హస్తం పైకెత్తి పలకండి. మీరు మీకేం కావాలి, దేవుడు మీకేం చేయాలనుకున్నారు పలకండి, నోటితో పలకండి, మీ నోటితో పలకండి. అది అయితే అంతే, మీ నోటితో పలకండి, అది అయితే అంతే, 100% అయిపోద్ది అంతే. నోటితో పలకండి, మీ నోటితో పలకండి, మీ నోటితో పలకండి. దేవుని ఆత్మ అలనాడు యేసయ్య మీదకి దిగి వచ్చిన అదే ఆత్మ, యెహెజ్కేలు మీదకి దిగి వచ్చిన అదే ఆత్మ ఈరోజు మీ అందరి మీదకి దిగివచ్చునుగాక. మీ అందరూ పలుకుతున్న మాటల ప్రకారం జరుగునుగాక. మీరు పలికినది మీ జీవితంలో నెరవేరునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్య కృతజ్ఞతలు అని చెప్పండి. మీకు కృతజ్ఞతలు అని చెప్పండి. మీకు కృతజ్ఞతలు అని చెప్పండి. నిజంగా ఎంత అద్భుతం అండి. ఆ మాట వింటుండే, ఆ మాట వింటుండే ఎంత ఆనందంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో. వాళ్ళంతా అసలు ఎండిపోయిన ఎముకలలో అని ఇప్పుడు అదంతా ఖాళీ అయిపోయిందండి. మొత్తం అందరూ నడుచుకుంటూ బయటకు వచ్చారు. ఎంత ఆనందం అది, ఎంత సంతోషం అది, ఎంత సంతోషం. ఈరోజు అలాంటి సంతోషం మీ కుటుంబాల్లో వినబోతున్నారు. మీరు అలాంటి ఆనందం మీ కుటుంబాల్లో వినబోతున్నారు. మొద్దైన మీ జీవితం చిగురు పుట్టబోతుంది. అలాంటి కార్యం దేవుడు చేయాలి అనుకుంటున్నాడు. కనుక మీ నోటిని ఈరోజు నుండి దేవుడు పరిశుద్ధపరిచాడు. దేవుని ఆత్మ మీ మీద ఉంది. ఇక మంది మీరు ఎప్పుడు శుభవచనమే పలకండి. ఎప్పుడు అశుభవచనం మీ నోటి నుండి రాకుండునుగాక. చెలివేసుకోండి, ఒక్కసారి చెలివేసుకోండి. ఇక నుండి ఎప్పుడు నేను అశుభ మాటలనే పలకనయ్యా, శుభవచనమే పలుకుతానయ్యా. శాపనార్థాలు నన్ను నేను శపించుకో, నా బిడ్డలు నేను శపించుకోనయ్యా. అయ్యా, నన్ను నేను బ్లెస్ చేసుకుంటాను, అలా జరుగునుగాక అని నేను కోరుకుంటాను. నాకు ఎప్పటికీ అపశకునం మాటలు మాట్లాడినయ్యా.
నేను ఎప్పుడు అలా మాట్లాడినయ్యా, మీకు మీరు సిలువేసుకుంటున్నారు, అలాంటి కృపను దేవుడు మీకు ఇచ్చునుగాక, అలాంటి కృపను దేవుడు మీకు ఇచ్చునుగాక. ఇక నుండి శుభ కార్యక్రమాలు మీ కుటుంబాల్లో జరుగునుగాక, శుభ వచనం మీ నోటితో పలుకుదురుగాక, శుభ కార్యాలు మీ కుటుంబంలో జరుగునుగాక. చప్పట్ల కొడుతూ అలా జరిగిస్తున్న మహాదేవునికి స్తోత్రం చెల్లిదాం. హల్లెలూయా 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 గ్లోరిఫై యు జీసస్ హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినర్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట దొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.